ఇక డీటెయిల్స్ చూస్తే నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఉదయం 11:50 హైకిపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12:20 నల్సారి యూనివర్సిటీలో 21వ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3:30 బొల్లారలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. కా భారతీయ కళామహోత్సవం 2024ను ముర్ము ప్రారంభించనున్నారు. సాయంత్రం 5:45 హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఉదయం 11:50 హకీంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు రాష్ట్రపతి. మధ్యాహ్నం 12:20 నల్సారి యూనివర్సిటీలో 21వ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3:30 బొల్లారలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. కా భారతీయ కళామహోత్సవం 2024ను రాష్ట్రపతి ముర్ము ప్రారంభించనున్నారు. సాయంత్రం 5:45 హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కన్నారు. ఇక హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటనకు హైదరాబాద్ రాబోతున్నారు. ఈ రోజు 11:40 ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇటు నల్సారి యూనివర్సిటీ 20వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి సీతక్క స్వాగతం పలకబోతున్నారు. హైదరాబాద్ మేయర్ తో పాటు మంత్రి సీతక్క ఉంటారు. రాష్ట్రపతి ఇటు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా ఆమె వెంటే ఉంటారు. ఇక ఈ కార్యక్రమాల లైజింగ్ అంతా కూడా సీతక్క చూసుకుంటారని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక అక్కడ నుంచి నల్సారి యూనివర్సిటీ చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కార్యక్రమంలో ఇటు గవర్నర్ దేవ్ వర్మ, నల్సారి యూనివర్సిటీ వీసీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ రాజేతో పాటు ఇంకా కొంతమంది న్యాయమూర్తులు కూడా హాజరవుతారు. ఇక రాష్ట్రపతి పర్యటన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సిఎస్ వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే సమీక్ష కూడా చేశారు. ఇక నల్సారి యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3:00 రాష్ట్రపతి భవన్ కి చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్ లో అతిపెద్ద కళా మహోత్సవం కూడా రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఇక ఆమె తిరిగి సాయంత్రం 5:00 ఢిల్లీ వెళ్తారు. హకీంపేటకి చేరుకుని అదే ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్తారు. ఇక రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు ఆ ప్రాంతంలో ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ప్రకటించారు. ప్రధానంగా ఉదయం 9:00 నుంచి బేగంపేట, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, పిఎన్టీ జంక్షన్ రసల్పుర, టీటీఓ ప్లాజా, టీఓలి కార్ఖానా, తిరుమలగిరి, లోత్కుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇక రాష్ట్రపతి ఈ వెంట శాఖల అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఉంటారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కావచ్చు. అదేవిధంగా రాష్ట్రపతి పర్యటన ప్రారంభం నుంచి ముగింపు వరకు మొత్తం బాధ్యతలు మొత్తం మంత్రి సీతక్కకు అప్పగించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? రాష్ట్రపతి ఈ హకీంపేట విమానాశ్రయానికి చేరుకునేటప్పటికీ సీతక్కతో పాటు మేయర్ మరికొంతమంది అధికారులు అక్కడికి చేరుకుంటారు. సిఎస్, డీజీపీ రాష్ట్రపతి స్వాగతం పలుకుతారు. ఇక కార్యక్రమం మొదల నుంచి చివరి వరకు కూడా సాయంత్రం మళ్ళీ ఆమె తిరిగి ఢిల్లీ వెళ్లే వరకు కూడా ఈ కార్యక్రమాలన్నింటిని మంత్రి సీతక్క సమన్వయం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఆ మేరకు రాష్ట్రపతి లెజనింగ్ గా సీతక్క ఉండబోతున్నారు. మొత్తానికైతే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇటు బొల్లారం పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు ప్రశ్నించారు. ఇక రాష్ట్రపతి ప్రారంభించబోతున్నటువంటి కళా మహోత్సవం సంబంధించి 9 రోజుల పాటు ఈ కళా మహోత్సవం ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. కళా మహోత్సవం అతిపెద్ద కళా మహోత్సవం అని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఇక రాష్ట్రపతి ఈ పర్యటన నేపథ్యంలో ఇటు స్టేట్ సెంట్రల్ ఫోర్స్ ప్రత్యేకమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు.
రైట్ సునీల్, థ్యాంక్ యూ. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఉదయం 11:50 హకీంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు రాష్ట్రపతి. మధ్యాహ్నం 12:20 నల్సార్ యూనివర్సిటీలో 21వ స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. కా మధ్యాహ్నం 3:30 బొల్లారలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్నారు. భారతీయ కళామహోత్సవం 2024 ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. సాయంత్రం 5:45 హకీంపేట్ ఎయిర్పోర్టు నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు రాష్ట్రపతి.